అది మాత్రం జరగదు ఏ దేవైనా నువ్వు నా కొడుకువి అది నా కోడలు కాదు అర్థం మరుసటి రోజు పట్టుకోవడం హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి నా అభిప్రాయం ఇదే ఓకే పాలా నువ్వే ఇవ్వాలిగా ఆ చాచా అన్ని తాగేకండి ఏ సగానికి కావాలా రేపటికి కావాలా ఈ సినారలో ఉన్నావే ఏంటండి ఇది ఫస్ట్ రైట్ రోజే నన్ను ఎగతాళి చేస్తున్నారు తీయగా రెండు మాటలు చెప్పొచ్చు కదా తీయగా రెండు మాటలేగా లడ్డు జాంగ్రీ మిమ్మల్ని అడిగాను చూడండి మామా మనం ఉన్నట్టుండి ప్రేమించుకుని వెంటనే పెళ్లి చేసుకున్నాం కాబట్టి నేను కొన్ని ముఖ్యమైన విషయాలు నీతో చెప్పాలి ఏంటండి అవి నాకు పొద్దున లేవగానే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంది బలే ఆశ్చర్యంగా ఉంది ఏంటా ఆశ్చర్యం నేను అంతే అవునా వాట్ ఎ కోయిన్సిడెంట్ నాకు కాఫీ కొంచెం స్ట్రాంగ్ గా తాగే అలవాటు ఉంది ఓ నాకు అంతే అలాగా నేను కాఫీలో కొంచెం చక్కెర తక్కువ వేసుకుంటాను అయ్యో నేను అంతే అయ్యో ప్రతిదానికి నేను అంతే అంటావే నేను కాఫీ తాగగానే షేవింగ్ చేసుకుంటాను నేను అంతే కొంచెం కష్టం ఏంటండి ఇది తన కూతుర్ని మీకిచ్చి పెళ్లి చేసిన పాపానికి మీ మామగారు ఈ ఆఫీస్ మీకిచ్చి వెళ్లిపోయారు సరే నువ్వు పని చెయ్యి నీకు 1 వీక్ లీవ్ ఇస్తాను నీ భార్యని తీసుకుని ఊటీలో ఉన్న మన గెస్ట్ హౌస్ కెళ్లి అక్కడున్న పనులన్నీ చక్కబెట్టుకో మా అమ్మకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు ఆవిడ కోపంగా ఉన్నారు ఆవిడ కోపం తగ్గాక వెళితే బాగుంటుంది కదా నేను అనుకుంటున్నాను అలా అయితే ఓపెన్ చేద్దాం మీరు హనీమూన్ కెళ్తారా అబ్బా నేను ఆలోచిస్తుంది నీ గురించి అయ్యా మీ ఇంట్లో మనుషులు పట్టేంత బీరువా ఉందా చాలా పెద్ద బీరువా ఉంది సార్ అందులోకి వెళ్ళి దాక్కోవాలి ఎవరు మీరా నేం కాదయ్యా నువ్వు వెళ్ళి అందులో దాక్కున్నావంటే నీ భార్య స్నానం చేసి నేరుగా వచ్చి ఆ బీరువా తీస్తుంది అప్పుడు నువ్వేం చేస్తావంటే గట్టిగా అరిచి నీ భార్యని కౌగలించుకో వెంటనే సరిగమప స్టార్ట్ అవుతుందయ్యా సరిగమపానా అది జెంటిల్మెన్ గేమ్ అయ్యా నీలాంటి వాళ్ళు బీరువాలో దొరికితే సరిగమప జరిగిపోతుంది అలాగా బీరువాలో దొరికితే సరిగమప జరిగిపోతాది అది కాదు కృష్ణ నీకు ప్రాక్టికల్ గా చూపిద్దామని తెల్లాను బీరువాలో పెట్టి సరిగమప చేస్తున్నాను స్నానం చేస్తున్నావా బాగా చెయ్యి ఈ రోజు బీరువాలో సరిగమప ఆడేసుకుందాం ఏంటి ఇక్కడ సౌండ్ భామా భామా స్నానం చేస్తున్నావా బీరువాకే తాళం పెట్టేసి స్నానం చేస్తుంది దానికేంటి ఏదైనా పోతే ఎవరు బాధ్యులు దేవుడా బీరువా లాక్ చేసినట్టుంది అయ్యో
అయ్యో అత్తయ్య ఏంటి ఏంటి వసపట్ల అరుస్తున్నావ్ ఏంటి బీర్వల్ ఏదో శబ్దం వస్తుంది శబ్దం వస్తుందా కాస్త నూనె ఈ శబ్దం రాదు అయ్యో బీర్వల్ లోపల నుంచి ఏదో శబ్దం వస్తుంది లోపల నుంచి ఏది చెప్పనా అయ్యో దొంగ దొంగ ఏంట బాస్ సరిగ్గా ఇంత కష్టంగా ఉంది ఇలా ఉంటుందని మా ఎండి అసలు నాకు చెప్పనే లేదు రోజు कम्मली मोहने गट्टिगा पट्टुकोनी वाडिनि नालुगु तगिलिस्ते सरिपोतुंदंटि अत्तय्य नेनु इंतवरकु इलांटि सीन् ना जीवितंलो चूडनेे लेदु इप्पुडु चाला मुख्यमदि एंटि गिंचुकुंटुन्ना एं लेदु नेनु इलागे अनि नीलिगिंदन्ने जरगंडि अदी बैठ चल की तट बीरवा वेगा लाइन सर सर रेजल लीव पे इधर एक्कना बैठक हलो इंटर नंबर पक पकन उठाएं फोन नंबर पक पकन उठा फोन फोन एदो रांग नंबर फोन फोन नंबर जनरेशन पिल की असल नोड़ फोन रिंग अवगा टक्न अदी जनरल नॉलेज अंटे జనరల్ నాలెడ్జ్ ఏంట గొణుగుతున్నా నేనే వల్లదే అమ్మా ఏ లేదయ్యా ఉన్న చెద్దన్నంత మా ఆయనకే పెట్టేశాను రే పొద్దునరా అమ్మా నా కూతురా నానా మీరా ఎందుకు వచ్చారు ప్రేమతో ఎప్పుడు వచ్చారని అడుగుతా అనుకున్నాను ఇదేంటి ఇంట్లో కూర్చొని పెట్టి పోషించడానికి నాకు ఇంకో కూతురు ఉందా అమ్మా అందుకే వచ్చేశాను పెట్ట బేడ సర్దుకొని కూతురింటి మీద పడి తింటానికొచ్చావే సిగ్గన్ పిచ్చరల్లా కొంచెం కూడా అనిపించట్లేదమ్మా ఇటు చూడు తిండికి లాటరీ కొట్టాల్సి వచ్చినప్పుడు సిగ్గోల జామా అనమర్యాద ఇవన్నీ చూసుకుంటే కుదురుతుందా అమ్మా ఏమన్నా కూడా అర్థం కావట్లేదు నాయనా ఏమనకుండా కూర్చోబెట్టి రోజు ఇంత అన్నం పెట్టి చాలు ఏయ్ ఎవరేనవో ఎవరి పాప ఏంటి పాపలా పాప నువ్వెవరమ్మా బాగా ఇరగ్గాసిన బొప్పాయి పండులా ఉన్నావు మామా బాలుడు గారికి ఇలాంటి ఓ చిన్న చెల్లెలు ఉందని చెప్పలేదే ఇలాంటి ఆడపడుతుందంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా పాప నువ్వు ఏ కాలేజీలో చదువుతున్నావు బా ఆవిడ మా అత్తేనానా అయితే నేను మావయ్యని కోపడకమ్మా దీనికి నువ్వు అత్తయ్యో అయితే మీ అబ్బాయికి నేను మావయ్యనే కదా ఎలా మెనచేసినా చూసావా అవును దేనికోసం వచ్చారు మీ నాన్న ఆయన ఇక మీదట ఇక్కడే ఉండాలని వచ్చారు इंडस्ट्री दुर्कटे अंदर अरटपंडी बैठक की उड़कूदा रेशन शॉप की అవును ముందున్న రేషన్ షాప్ కొట్టేసి అక్కడ మెటర్నిటీ హాస్పిటల్ కట్టారంట కదా జనాభా పెరిగింది కదా స్థలం ఎక్కడ ఉంది చెప్పు రేషన్ షాప్ కి వెళ్ళాను ఆయిల్ నెక్స్ట్ వీక్ వస్తుందట రవ్వ ఈ రోజు వస్తుందో రేపు వస్తుందో వాళ్ళకే తెలియదంట క్యూలో నిలబడలేక ఓ రాయి పెట్టి వచ్చాను ఏమండి కాస్త నేను ఒంటరిగా మాట్లాడాలి ఆ రూమ్ ఖాళీగానే ఉందిగా వెళ్లి మాట్లాడుకురా అయ్యో నేను మీతో మాట్లాడాలండి నాతోనా ఏంట్రా ఏం లేదు ఈ ఇంట్లో మీరు నేను అత్తయ్య ముగ్గురమే కదా ఉంటున్నాం ఇప్పుడు ఇంకో జీవి మన మధ్యకి రాబోతుంది అరే దొంగ చెప్పనేలేదు రేషన్ షాప్ కి వెళ్ళొచ్చే 10 నిమిషాలు దేవుడు కరుణించాడా ఎన్నో నెలరా 720 నెలలు 720 నెలల అంటే నీకు 60 ఏళ్ల కుర్రాడు పుట్టబోతున్నాడా పోలే గిన్నీస్ రికార్డులోకి ఎక్కుతాడు వాడితో పాటు గోపాలకృష్ణ అని నా పేరు కూడా రాస్తారు మీరు చెప్పేది పూర్తిగా వినరా నీ పేరు కూడా ఎలా
మనతో పాటే ఉండాలని మా నాన్నగారు కూడా ఇక్కడికి వచ్చారండి. మీ నాన్నగారు కూడా వచ్చారా? ఆయన ఎందుకు లోపలికి రానిచ్చావ్? బయటికి పంపించావ్? ఇదిగో చూడండి, మా నాన్నగారిని నేను ఏమన్నా పర్వాలేదు, మీరు మాత్రం అంటానికి వీల్లేదు. సరే, నువ్వే ఏదో ఒకటను నేను సంతోషంగా వింటాను, సరేనా? అర్థమైందండి, అర్థమైంది. మీకు ఎప్పుడు మీ వాళ్ళు అంటే నేను ఇష్టం, మా వాళ్ళు అంటే మీకు ఎప్పుడు పడదు. దేవుడా దేవుడా, ఈ ఆడవాళ్ళ కళ్ళు ఎందుకు ఇచ్చాను ఆయన? ప్రతి చిన్న విషయానికి ఎట్టి మగాల్ని సాధించుకొని తింటూ ఉంటారు. సరే సరే, ఏడవకు ఏడవకు, మీ నాన్నగారిని కూడా ఇక్కడే ఉండని. అల్లుడు మీ మామ రా మామయ్య రా, నా కూతురుతో చాలా అన్యోన్యంగా ఉన్నారు, సంతోషం. మీ కళ్ళద్దాలేంటి?